రైతాంగ సమస్యల సాధన కోసం అనంతపురం జిల్లా రైతు సంఘం రైతు కూలీల సంఘం ఆధ్వర్యంలో చలో అమరావతి స్కూటర్ యాత్ర చేపట్టారు. నాలుగు రోజుల పాటు 200 ద్విచక్ర వాహనాలతో యాత్ర చేపట్టారు. రైతులు రైతు కూలీలు యాత్రపై మా అనంతపురం కరస్పాండెంట్ రవిచంద్ర మరింత సమాచారం అందిస్తారు. రెండేళ్ళు కాలంగా ఏదైతే రైతాంగానికి ఇవ్వాల్సిన సంక్షేమ ఫలాలు ఏవైతే కూడా ఈ ప్రభుత్వం అందించకుండా ఇబ్బంది పెడుతోందని ప్రధానంగా రైతులు వ్యాపారాన్ని సాగు చేయడానికి ముఖ్యంగా కావాల్సింది ఏదైతే డ్రిప్ గాని స్ప్రింక్లర్ గాని అన్నిటిని కూడా అందించడం లేదు. గత రెండేళ్ల కాలంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఈ డ్రిప్ ఇవన్నీ బకాయిలని ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో పాటు సబ్సిడీని పూర్తిగా రద్దు చేయడంతో ఈ రోజు రైతాంగం పంటల సాగులో అనేక ఇబ్బందులు పడుతోంది. రైతులు రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో అమరావతికి ఈ రోజు స్కూటర్ ర్యాలీని నిర్వహిస్తోంది. మరి ఈ స్కూటర్ ర్యాలీని ప్రారంభించడానికి మాజీ ఎమ్మెల్సీ గేరాంద్ డాక్టర్ మన దగ్గర ఉన్నారు. ఈ స్కూటర్ ర్యాలీకి సంబంధించి ఈ కార్యక్రమం సంబంధించి మరిన్ని వివరాలు మీకు అందించే ప్రయత్నం చేద్దాం. సార్, గత రెండేళ్ల కాలంగా సబ్సిడీలు ఇవ్వట్లేదు, రద్దు చేశారు. మరి ఏదైతే డ్రిప్ కానీ స్ప్రింక్లర్లు కానీ ఇచ్చే పరిస్థితి లేదు, వస్తుందో లేదో కూడా తెలియని పరిస్థితి. మరి ప్రభుత్వము ఇంత పెద్ద ఎత్తున రెండేళ్లుగా పంపిణీ చేయకపోయినా మరి రైతాంగం వ్యవసాయం ఎలా ముందుకు సాగుతుంది అనుకుంటున్నారు? అసలు నిజానికి జిల్లా మీద చాలా తీవ్రమైన అశ్రద్ధ నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది, జిల్లా గ్రామీణ ప్రాంతాల మీద, జిల్లా రైతులు వ్యవసాయ కార్మికుల మీద. ఉదాహరణకు ఇంత కోవిడ్ సమస్య ఉన్నప్పుడు ఉపాధి హామీను రెండింతలు మూడింతలు చేయాలి, చేయకపోగా దాన్ని సగాని సగం కుదించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అట్లాగే రైతులకు ఇంతకుముందు ఇచ్చిన సబ్సిడీలు కావచ్చు, ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, లేకపోతే ఇన్సూరెన్స్ కావచ్చు, పంట నష్ట పరిహారం కావచ్చు, ఇట్లావి రైతులను ఆదుకున్నాయి గతంలో. కానీ అవన్నీ కూడా కోతకొచ్చింది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోతకొచ్చినాయి. కాబట్టి ఈ అన్ని సమస్యల మీద ఈరోజు స్కూటర్ యాత్ర జరుగుతూ ఉంది. అమరావతి విజయవాడ వెళ్ళి అక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయడానికి, రాష్ట్ర ప్రజలందరి దృష్టికి అనంతపురం జిల్లా సమస్యలతో తీసుకురావడానికి ఈ స్కూటర్ యాత్ర జరుగుతోంది. సార్, జిల్లాలో గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి మనకు కావాల్సినంత సమృద్ధిగా నీరుంది. చెరువులో నీళ్ళు ఉన్నాయి, ప్రాజెక్టులో నీళ్ళు ఉన్నాయి, అన్ని విధాలుగా నీళ్ళు ఉన్నప్పటికీ ఈరోజు రైతాంగం వ్యవసాయం సాగు చేసుకోవడానికి అవసరమైన సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుంది అనేది రైతుల నుంచి వస్తున్న వాదన. మరి ఎట్లా ఈ అనంతపురం జిల్లా లాంటి కరువు జిల్లా రైతాంగం పంటలు సాగు చేసే దాంట్లో ఎట్లా ముందుకెళ్లాలంటారు? ఇప్పటికే తీవ్రంగా నష్టపోయి పరిహారం అందుకు అల్లాడిపోతున్నారు. అసలు వర్షాలు ఈసారి ఈ సీజన్లో చాలా మంచి వర్షాలు వచ్చినాయి, కానీ ఆ నీటిని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రణాళికలు ప్రభుత్వం దగ్గర లేకపోవడం వల్ల నీళ్లు కూడా అనవసరంగా వేస్ట్ అయ్యే వాతావరణం మనకు స్పష్టంగా కనబడుతూ ఉంది. ప్రతిదానికి కోవిడ్ రీజన్ చూపిస్తున్నారు. కోవిడ్ అనేటువంటిది పాండమిక్ సీజన్, ఇది కంటిన్యూ జీవితాంతము కంటిన్యూ అవుతుందని చెప్పేసి మరి నాయకులే చెప్పారు, జగనే చెప్పాడు దీంతో సహజీవనం చేయాలని. మరి అలాంటప్పుడు ప్లానింగ్ ఎట్లా ఉండాలి? రైతులు, వ్యవసాయ కూలీలు, కౌలు రైతులు వాళ్ళు జీవితాలు బాగుపడకపోతే మనందరికీ తిండి లేని పరిస్థితి ఉంది. చెప్పండి సార్, ఈరోజు మన జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా జిల్లాలో పెద్ద ఎత్తున పచ్చి కరువు వచ్చింది. మరి ఈ పరిస్థితుల్లో ఎట్లాంటి ఉద్యమాలు రైతాంగానికి సంబంధించి న్యాయం జరగాలి, ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెంచాలంటే ఎట్లాంటి ఉద్యమాలు రావాల్సి ఉంది సార్ ఇంకా ఈ జిల్లా నుంచి? అసలు వాస్తవానికి చెప్పాలంటే ఈ జిల్లాలో మొత్తంగా అన్ని రైతులే కాదు అన్ని వర్గాల ప్రజల నుంచి కూడా ఉద్యమాలు రావాల్సిన అవసరం ఉంది. కారణం ఏమంటే ఒక 20 సంవత్సరాలకు 3 సంవత్సరాలు తప్ప పంటలు పడినటువంటి చరిత్ర ఈ జిల్లాకు ఉన్నది. మరి ఇప్పుడే కాదు, గత పాలకులు అయినా సరే గత 30-40 సంవత్సరాల నుంచి కూడా అనంతపురం జిల్లా పరిస్థితి ఇదే ఉంది. కేవలం ఇప్పుడు ఈరోజు చెరువుల్లోకి నీళ్లు రావడం వల్ల ప్రయోజనం అంతగా ఏం కనపడదు. అయితే ఒక ఎక్కడైనా సరే బోర్లకు నీళ్ళు వచ్చే అవకాశం మాత్రమే ఉంటుంది, అది కానీ అది చాలా తక్కువైనటువంటి ఇది. అసలు ఈ జిల్లాకు సంబంధించి వ్యవసాయంగా అభివృద్ధి చేయడానికి కావలసినటువంటి ఒక ప్రణాళిక ఈ ప్రభుత్వం వద్ద లేదు. ఈ భవిష్యత్తు ఈ జిల్లాలో ప్రజలు కాపురం చేయాలంటే, ఈ జిల్లాలో ప్రజలు అసలు ఏదైనా బతకాలంటే తప్పనిసరిగా జిల్లాను మార్పు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను చేస్తూ విరమిస్తాను. థ్యాంక్ యూ సార్. చెప్పండి, ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యమాలు రావాల్సిన అవసరం ఉంది, రైతులందరూ కూడా అసంతృప్తింది. కారణం ఏంటి అంటే ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యమాలు చేస్తారో పాలకపక్షంలోకి వస్తాయి, వాళ్ళకి అవే సమస్యలే పట్టవు. ఈరోజు అనంతపురం జిల్లా లాంటి కరువు జిల్లాలో ఇదే పరిస్థితి కొనసాగింది, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా. మరి దీని నుంచి పరిష్కారం ఉంది, రైతు రైతాంగము బాగుపడాలంటే ఏంటి చేయాలి, అసలు ఉద్యమాలు ఎలా ఉండాలి? అసలు రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, మీరు అన్నట్టుగా అధికారంలో లేనప్పుడేమో అన్ని ప్రజా సమస్యలు గుర్తుకొస్తాయి, అధికారంలో ఉన్నప్పుడు అన్ని సమృద్ధిగా ఉన్నాయనుకుంటారు. అంటే నాయకులు బాగుంటే ప్రజలు బాగున్నట్లే, నాయకులకు పదవి పోతేనే ప్రజలకు కష్టాలు ఉన్నట్టుగా గుర్తిస్తారు. అందుకనే ప్రజలు ఈరోజు వాస్తవాలు గుర్తించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా రైతాంగం ఎవరినైతే నమ్మి గద్దెనెక్కిస్తున్నారో ఆ గద్దెనెక్కిన వాళ్ళే ఆ రైతులకు తీరని ద్రోహం చేస్తున్నారు. ఈరోజు మన జిల్లాలో చూస్తున్నాం, గత 18 రోజుల్లో 8 ఆత్మహత్యలు జరిగాయి.
అందులో కూడా అందరూ కౌలు రైతులు పేద రైతులు చిన్న చిన్న కౌలుదారులే ఆత్మహత్యలు చేస్తున్నారు మరి ఇంతమంది ఆత్మహత్య చేసుకుంటే ఒక్క నాయకుడు ఒక్క ఎమ్మెల్యే కూడా పరిటన వచ్చి ఆ రైతు కుటుంబాలను ఆదుకుంటామని ఆ కుటుంబాల దగ్గరికి కూడా పోల ప్రజల్ని గౌరవిస్తాడా లేదు ప్రజల తిరస్కరణకు గురవుతాడా ఈ రోజు ప్రభుత్వం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇది చెప్తున్నది ఏదైతే గత ఇన్నేళ్ల కాలంగా పాలక ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం తమ సమస్యలు ఉన్నట్లు అన్ని సమస్యలు రైతులకు ఉన్నట్లు చెప్తున్నారు అదే వాళ్ళ అధికారంలోకి వచ్చేపాటికి ఈ సమస్యలు ఏవి కూడా లేనట్లు అంత సమృద్ధిగా ఉన్నట్లు అనే వ్యవహరిస్తున్నారు ఈ రైతాంగానికి సంబంధించిన ఏవైతే సంక్షేమ ఫలాలు ఉన్నాయో వాళ్ళకి ఇవ్వాల్సిన సబ్సిడీలు ఉన్నాయో వీటిని అన్ని కూడా తొందరగా విడుదల చేయాలి మరోవైపు అనంతపురం జిల్లా లాంటి కరువు జిల్లాకు తక్షణం ఏదైతే గతంలో ఏదైతే ఇస్తున్నారో ఏదైతే డ్రిప్ కానీ స్ప్రింక్లర్లు కానీ ఇవన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ స్కూటర్ ర్యాలీకి సంబంధించి ఈ యాత్ర ప్రారంభం సందర్భంగా వక్తలంతా చెప్తున్న పరిచయం కెమెరా పర్సన్ కమల్తో రవిచంద్ర.